నమస్కారం. ఈరోజు మనము ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీస్ గురించి తెలుసుకుందాం. ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీస్ అంటే ఈ సర్జరీస్ వల్ల ఫర్టిలిటీ అనేది మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ ఎక్కువైతుంది. ఫీమేల్స్ కోసము చూస్తే లాప్రోస్కోపిక్ అండ్ హిస్టరోస్కోపిక్ డయాగ్నోస్టిక్ సర్జరీస్ ఏ ఫస్ట్ స్టెప్ ఇన్ ఎండోస్కోపిక్ ఎండోస్కోపిక్ సర్జరీ. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా మనము లోపల యూట్రస్ కానీ ఓవరీస్లో కానీ ప్రాబ్లం ఏంటి, పెథాలజీ ఏందనేది తెలుసుకోగలుగుతాము. హిస్టరోస్కోపీ కూడా యూట్రైన్ క్యావిటీ లోపల పాలిప్స్ కానీ సెప్టమ్ కానీ ఉందా లేదా అని తెలుసుకోగలుగుతాము. హిస్టరోస్కోపిక్ సెప్టల్ రిసెక్షన్ అనేది ఈ యూట్రస్లో మధ్య గోడ ఉన్న పేషెంట్స్కు ప్రెగ్నెన్సీ కాకపోతే మినిమల్లీ ఇన్వేజివ్గా చేసే సర్జరీ. సో ఆ గోడ తీసేయడం ద్వారా యూట్రస్ అనేది ఒక క్యావిటీ కింద వస్తుంది. తర్వాత ఒక యూట్రస్లో పాలిప్ ఉంటే పాలిప్ని తీస్తే ఫర్టిలిటీ పెరుగుతుంది. ఫైబ్రాయిడ్స్ ఒక సైజు తర్వాత ఫైబ్రాయిడ్ ఉంటే దాన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా కానీ హిస్టరోస్కోపిక్ సర్జరీ ద్వారా కానీ తీసివేస్తే ఫర్టిలిటీ పెరుగుతుంది. తర్వాత ట్యూబ్స్ పార్షల్గా బ్లాక్ అయిన వాళ్ళకు ట్యూబల్ క్యాన్యులేషన్ ద్వారా మనము ట్యూబల్ పేటెన్సీ తీసుకురావచ్చు. ట్యూబెక్టమీ తర్వాత ట్యూబల్ రికనలైజేషన్ అనే సర్జరీ ద్వారా రివర్సల్ చేయవచ్చు ట్యూబెక్టమీ సర్జరీని. ఈ పీసీఓడి పేషెంట్స్లో లాప్రోస్కోపిక్ ఒవేరియన్ డ్రిల్లింగ్ ద్వారా మెన్సెస్ను రెగ్యులరైజ్ చేసి ఫర్టిలిటీని పెంచవచ్చు. తర్వాత డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీలో ఒకవేళ ట్యూబర్క్లోసిస్ కానీ అథెషన్స్ కానీ ఉంటే రిలీజ్ చేస్తూ బయాప్సీ తీసుకొని యాంటీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ ద్వారా కూడా మనము వాళ్ళకి ట్రీట్మెంట్ చేయవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ కమ్ అండర్ ఫర్టిలిటీ ఎన్హాన్సింగ్ సర్జరీస్. థ్యాంక్ యూ.